కాదు హుస్సేన్ భాయి, ఒకవేళ నిజంగా నాగరత్నమే కనుక లక్షల వాళ్ళకి అది ఉంటే నువ్వు ఈ పాము నేను కాడించుకుంటా హ్యాపీగా తెచ్చుకుంటావు కదా. మంచిగా దర్జాగా ఒక్క దగ్గర కూర్చొని పైసలు సంపాదించు. ఈ కర్మనా ఇది? కాదు, మహారాజు లెక్క బతుకుతూ ఉంటురా. సో మరి కాదు నిజంగా హుస్సేన్ భాయి, మా అప్పు పూచరం ఏ నాగరత్నం బోల్తే ఓకే బాత్ సచ్చే ఫేక్ సహీ అగో హుస్సేన్ భాయ్, ఇది హుస్సేన్ భాయ్ది, ఇది నాగాచ్వరం వేరు, అది నాగాచ్వరం. నాగాచ్వరం వాడే నాకు ఇచ్చేది కథల. ఆ నాగాచ్వరం కోసం గుండు కొట్టించుకున్నాడు. రే ఇట్రారా, అచ్చా బోలేది నిజంగా, అది నిజమా అబద్ధమా? నై మై సునాకి దేవతా పాములకు మాత్రమే నాగరత్నం ఉంటది అని విన్నా, నిజమా? ఉత్తమ అంతేనా? పక్క అవునా? ఎట్లా గుర్తుపట్టాలి మరి మనం? అడవిలో నైట్ నైట్ షికార్కి పోతే అది మళ్ళా ఇట్లా ఎలుగులాగా వస్తుంది. లైట్ లైట్ ఎలుగు ఎట్లా వస్తుంది? అట్లా వస్తాయి అది మణితుని నైట్ షికార్కి. ఎప్పుడైనా చూసినావు నువ్వు ఈ సంవత్సరంలో? నాగర నాగమ్మకు పైన నాగరత్నం అంట చూసినావా? అది నిజమేనట. కాదు ఎట్లా గుర్తుపెట్టాలి తెలుసుకున్నాను. అది విగ్రహం లాగా ఉండదా? ఖైదీ సినిమాలో చూపెడతారు చూడు. అది నిజమేనా? అంటే నిజం కాదు, అది అట్లా తీసింది అది అంతే. నై మరికే ఈ భాష మీరు పొద్దుగాల పూట పోతారుగా పాములు పట్టినకి, అప్పుడు తెలియదా? ఎవరన్నా కనిపిస్తేనే వాడతాం. అది అంతే, అన్ని పాములు మాకు అవసరం. అన్ని ఒక్కటి రెండు ఉంటే మస్తు అయిపోతాయి మా డైమండ్. కాదు ఇది రాత్రిపూట డైమండ్ మెరుపుని మనం ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు అడవిలో పోతే మొత్తం చీకటి ఉంటుంది. అమాస రాత్రి పోవాలి, అమావాస అప్పుడు మొత్తం నైటే ఉంటుంది. అడవిలో పోవాలి, పెద్ద పెద్ద అడవిలో. పెద్ద పెద్ద అడవిలో పోతేనే ఆడ ఎలుగు కనిపిస్తేనే అప్పుడు మనం గుర్తుపట్టాలి ఇక్కడ ఉన్నది. ఇప్పుడైతే మా దగ్గర ఇప్పుడైతే అరే మంచిగా అడిగినావు. సర్పదండి మూలిక అంటే ఏంది? ఉంది ఒకటి నాకు ఇస్తా అంటే నేను వద్దన్నా. అది ఏం పనికి వస్తా చెప్పినావు? ఆడ ఏమన్నా ఏమన్నా తెలుసా అన్నా? నేను నీకు సర్పదండి ఇస్తాను, ఉంచుకో. నేనన్నా ఉంచుకుంటా నిజమే. ఇద్దరు ముగ్గురిని అడిగినా నేను, అడిగితే వాళ్ళు ఏమన్నా అన్నా నువ్వు సర్పదండి మూలిక పెట్టుకుంటే ఏమైతే తెలుసా అన్నాడు. తెలియదని చెప్పాయన్న. నువ్వు ఏడి పోతాడు పాము నీ పక్కకు వచ్చి ఇటు నిలబడుతుంది. నిజమా? నిజమా అబద్ధమా? నెక్స్ట్ కానీ ఇంపార్టెన్స్ క్యా ఓ వేస్ట్ ఓ ఓ కైసాబోతో ఓ ఇయర్తో ఓ కారణావు రక్నమే అప్నే క్యా ఫాయిదా హై? మనకేం ఉపయోగం? ఉసబి హవా రందో, ఉసబి జాదూ రందో, ఓ అప్నే పే నే చల్తా. ఐసా ఆప్కే పాస్ హై సర్పదని మూలికా? ఓ నీ అందర్ అది చూ బాత్ బోల్నా. కానీ మా ఏ బాధ ఏ చునాకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర నిధి ఉంది,
అన్ని చుట్టు పాము ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకోవాలనుకో, నీకు సర్పదండి మూలిక ఇస్తే ఆ పాముకు మంత్రం చెప్పి పరాణం వచ్చిన దగ్గరకు అంటే ఆ పాము నీ చుట్టే తిరుగుతుందట. నిజమా అబద్ధమా? చేసిన తర్వాత మీకు అర్థమ అనమాట. ట్రై చేసినా వస్తలేదు. మంత్రం కాదు పాడు, పాడాలంటే నువ్వే 15 రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నాగేశ్వరం పాట నేర్చుకోనికే 15 రోజులు ప్రాక్టీస్ చేసినాడన్న. అంటే గాలి ఎట్లా తీయాలి? ముక్కుల గాలి రిటర్న్ రావాలి మళ్ళా. ఓర్ణ్యమా ఇదేనాయో? ఏ మామూలుగా వాళ్ళే మరోసారి వాడి చూపించారు కోసం చేస్తాయో ఎందుక? మనం ఇట్లా పాడతాం కదా, మళ్ళా గాలి మళ్ళా కొంచెం గట్టిగా వాడు. వస్తాయని తీసేస్తారు. చిక్కుడు మల్ల అయినా మన దశపడి ఆయన ఈయననే ఇచ్చినట్ట నాగేశ్వరం ఆయనకి. ఆయనే కనిపిస్తానా? నువ్వు ఏం అల్లుడా ఇప్పుడు వచ్చినా అని ఇట్లా పట్టుకుంటుండే. చాలా మంచివాడు పాప. రేపు పొద్దున్నకి ఇబ్బంది అయ్యిపోయారు కాకా.